నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను విరాజ్. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఇవాళ ప్రచారంలో దూసుకెళ్తున్నాయని చెప్పుకొని ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా రెండు పార్టీలు వాడుకుంటున్నాయి. ఎట్లయితే రాజకీయంగా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుందో దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఇరు పార్టీల మధ్య, ఇరు పార్టీ క్యాడర్ మధ్య, ప్రజల మధ్య కూడా కొంత వార్కు తెరలేస్తుంది సోషల్ మీడియా ఆధారితంగా. అయితే కేటీఆర్ ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి చర్యల ఆధారితంగా కొంత పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే మైలేజ్ కంటే కూడా నష్టం శాతమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేసిందని చెప్పుకుంటారు. సో అలాగే ఇవాళ కేటీఆర్కి వస్తున్నటువంటి ఆలోచనలు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి స్ట్రాటజిస్టులు ఇస్తున్నటువంటి ఐడియాలతోటి పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత మరింత మూట కట్టుకునేలాగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇవాళ దాని పట్ల వ్యతిరేకత ప్రజల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున ఇవాళ కేటీఆర్ని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత మూడు పర్యాయాలుగా చూస్తుంటే, అంటే ఈ మధ్యకాలం జరుగుతున్నటువంటి మూడు పరిణామాలు చూస్తే, ఒకటి ఏదైతే జయప్రకాష్ నారాయణతో కేటీఆర్ సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేయించుకొని ప్రభుత్వ ఫలాలు, మరోవైపు అక్కడ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అమలవుతుందని చెప్పే ప్రయత్నం ఆ ఇంటర్వ్యూ ద్వారా చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూ నుంచి వచ్చినటువంటి మైలేజ్ కంటే ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ గతంలో ఎట్లయితే వ్యతిరేకించారు సంక్షేమ పథకాలకి, మరోవైపు ప్రభుత్వం అప్పుల పాలైపోతుందంటే ఆయన గతంలో మాట్లాడినటువంటి వీడియోని, మరోవైపు ఇవాళ తాజాగా కేటీఆర్ ముందు సంక్షేమ పథకాలకి ఆయన సపోర్ట్ చేసినటువంటి వీడియోని, పెద్ద ఎత్తున రెండు వీడియోల్ని గతంలోకి ఇప్పటికీ నాడు నేడు కింద రెండు బయటలనేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు నాటుకోడి వంటి ప్రజల్లో విస్తృతంగా సెలబ్రిటీ ఏదైతే గంగవ్వ అండ్ మై విలేజ్ షో ద్వారా వాళ్ళు ఇప్పటికే ఒక సెలబ్రిటీ స్టేటస్ సంపాదించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళ మధ్య పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీల కంటే కూడా ఎక్కువ సెలబ్రిటీ స్టేటస్ సంపాదించారు. వాళ్ళని అడ్డు పెట్టుకుని కూడా కేటీఆర్ కొంత రాజకీయంగా గెయిన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన పెద్ద ఎత్తున నాటుకోడి వాళ్ళతో పాటు వండి కొంత ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అది కూడా కొంత బుమరాంగ్ అయింది. ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో కూడా కొంత ఏదైతే ఓటు నువ్వు ఎవరికి వేస్తావు గంగవ్వ అంటూ కూడా కేటీఆర్ మాట్లాడితే, దాని ఓటు నా ఇష్టం అంటూ కూడా ఆమె మాట్లాడటం అనేది ఈ ప్రోగ్రాంలో గంగవ్వతో కేటీఆర్ చేసినటువంటి కాన్వర్జేషన్ ఏ విధంగా ట్రోల్ చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి అంతకుముందు పాదయాత్రలో, యాత్ర ఫర్ చేంజ్లో గంగవ్వ కలిసినప్పుడు సంభాషణ కూడా ఏ విధంగా, అంటే ఒక ఆప్యాయత ప్రేమ రేవంత్ రెడ్డితో గంగవ్వకు ఉండింది, అది కొంచెం న్యాచురల్గా జరిగినటువంటి సన్నివేశం, ఇది కేవలం క్రియేటివిటీ అని చెప్పే ప్రయత్నం ట్రోల్ చేస్తున్నారు. సో ఒకసారి ఆ ట్రోల్ చేసినటువంటి ఆ పోస్ట్ను ఒకసారి మనం చూస్తే, మరి నాకు ఓటు కావాలి, ఇక అది నా మదిలో ఉండాలి, ఏది లేదు, ఆ పెద్ద మాట అంటే ఎస్ దగ్గరైనా దూరం అయినా మా అన్నకొచ్చింది సో గతంలో రేవంత్ రెడ్డితో ఆమె యాత్రాఫర్ చేంజ్లో కలిసినటువంటి సన్నివేశం, ఆమె ప్రేమ ఆప్యాయతలను పంచి ఆయనకి ఇష్టమైనటువంటి మిర్చి బజ్జీల్ని వండుకొని కట్లపై మీద తీసుకొచ్చినా అని చెప్పి కొంత ప్రేమను ఇద్దరి మధ్య పంచుకున్నటువంటి, ఆప్యాయతను పంచుకున్నటువంటి వీడియో ఇది. ఈ విధంగా ఉంటుంది కేటీఆర్ బీఆర్ఎస్తో ఈ విధంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం నెటిజన్స్ చేస్తారు. మరోవైపు గంగవ్వ కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఆమె ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అది ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు 2 కోట్లు ఇచ్చి వీడియో చేయించుకున్నారు, కేటీఆర్ని రమ్మని మేము అడగలేదు, ఆయన మనుషులు వచ్చి వీడియో చేయించుకొని వెళ్ళారు, వీడియోలో మేము ఏం మాట్లాడాము అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు రాసినటువంటి స్క్రిప్టే, వీడియో చేయించడానికి మాకు 2 కోట్ల నగదు ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళారు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో మాకు ఎటువంటి సంబంధం లేదు, చేయకపోతే ఎక్కడ ఇబ్బంది పెడతారో అని కూడా భయపడి చేశామంటూ కూడా ఈ ప్రెస్ క్లిప్పింగ్ కూడా పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు ఈ 2 ఎపిసోడ్స్ అయిపోయినాయి, జయప్రకాష్ నారాయణ ఎపిసోడ్ అయిపోయింది, మరోవైపు గంగవ్వ ఎపిసోడ్ అయిపోయింది. 3వ ఎపిసోడ్ విషయం తీసుకుంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్తో పెద్ద ఎత్తున కేటీఆర్ చేసినటువంటి ఇంటర్వ్యూ ఒక దాదాపు సుదీర్ఘమైనటువంటి కాన్వర్జేషన్, దాంట్లో 2 అంశాల మీద కేటీఆర్ ట్రోల్ చేస్తారు. ఒకటి, ఆయన ఈ మధ్య కాలంలో గ్రౌండ్ రిపోర్ట్లు, సర్వే రిపోర్ట్లు అన్ని మీకు వ్యతిరేకంగా వస్తున్నాయంటే ఎవరైనా ఓడిపోక తప్పదు, అధికారం అని ఎవరికి శాస్త్రం కాదంటూ కూడా బుక్ అయిపోయాడు కేటీఆర్. మరోవైపు దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు ఆ సంభాషణని కూడా. మరోవైపు ఆయన ఏదైతే డీకే శివకుమార్ సంబంధించి ఇక్కడ యాపిల్ సంస్థ, ఫాల్కన్ సంస్థ కూడా బెంగళూరు తరలిపోతుందంటూ కూడా ఒక ఫేక్ లెటర్ సర్క్యులేట్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని మీరు ధృవీకరించుకోకుండా ఎట్లా మీరు మంత్రిగా మీ స్థాయిలో ఉండి ఎట్లా మాట్లాడారో అది ఫేక్ లెటర్ అంటూ కూడా డీకే శివకుమార్ బెంగళూరులో కంప్లైంట్ చేశాడు, దాన్ని కూడా ఆయన కార్నర్ చేశాడు కేటీఆర్ అని చెప్పుకోవాలి. సో ఆ సన్నివేశాన్ని కూడా పెద్ద ఎత్తున వల్ల నెటిజన్స్ను ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ ట్రోల్స్ కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.
ఈ గ్రౌండ్ నుంచి వస్తున్న రిపోర్ట్లు మీకు ఏమి కన్సర్న్ కనిపించట్లేదా? ఒక్కటి మాత్రం చెప్తాను నాగేశ్వర్ గారు, మనం భూమి మీదకి వచ్చిందే ఒక ఎక్స్పైరీ డేట్ తో వచ్చినాం, లిమిటెడ్ పీరియడ్ కి వచ్చాం. అధికారంలో మేము శాశ్వతం అని ఎవరైనా అహంభావంతో అనుకుంటే వారు అజ్ఞానులని నేనంటా. ఎవరమైనా ఏదో ఒకరోజు ఇంటికి పోవాలి. సో ఇది ఒరిజినల్ ఆ ఇంటర్వ్యూ క్లిప్పింగ్. దీన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తారంటే, ఈ గ్రాఫ్ తగ్గుతోంది, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది, బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. కరెక్ట్ గా చెప్పావయ్యా. అధికారంలో మేము శాశ్వతం అని ఎవరైనా అహంభావంతో అనుకుంటే వారు అజ్ఞానులని నేనంటా. ఎవరమైనా ఏదో ఒకరోజు ఇంటికి పోవాలి. మేము కూడా ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నాం. గట్టిగా అనుకో, అయితేలే. ఎవరమైనా ఏదో ఒకరోజు ఇంటికి పోవాలి. మేము కూడా ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నాం. గంగారమ్మకి 1000 కొబ్బరికాయలు కొడతా. ఎవరమైనా ఏదో ఒకరోజు ఇంటికి పోవాలి. మేము కూడా ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఈ విధంగా కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రయోగాలన్నీ కూడా ఆయనకి రివర్స్ అవుతున్నాయి, బూమరాంగ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇవాళ ట్రోల్స్ అవుతున్నాడు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ ఎప్పుడైతే సెటిలర్స్ పైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి టీడీపీ చంద్రబాబు హరీష్ తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలతోటి సెటిలర్స్ దూరమయ్యారు, మరోవైపు కేటీఆర్ చేసినటువంటి అనేక ప్రయోగాల ద్వారా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే మైలేజ్ కంటే కూడా నష్టం శాతం ఎక్కువగా తీసుకొస్తోంది. సోషల్ మీడియా ఆధారితంగా కొంత ప్రభుత్వం చేసే పనితీరును, ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలని, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం కేటీఆర్ చేశారు. వాస్తవానికి అది మంచి ప్రయోగం అని చెప్పాలి. కానీ అక్కడ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. అంటే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉందో ఖచ్చితంగా ట్రోల్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దీని ద్వారా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కు కొంత చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రజలందరూ కూడా కొంత వ్యతిరేకత, వాళ్ళ వ్యతిరేకత, వాళ్ళ అంటే ఆ సోషల్ మీడియా పోస్టులు షేర్ చేయడం చూసినా, లేకుంటే ఆ ట్రోల్స్ని చేసి కొంత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడం చూసినా, ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక రూపాల్లో కొంత బీఆర్ఎస్ వైఫల్యాలు తీసుకెళ్తుంది. మరోవైపు సర్కార్ 420 సర్కార్, పంచర్ సర్కార్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ కూడా అట్లాంటి ట్రోల్స్ని కొంత ఎంకరేజ్ చేస్తూ షేర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం పైన ఏం మేరకు ఉందో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా కేటీఆర్ తీసుకొస్తున్నటువంటి ఐడియాలజీ అది ఖచ్చితంగా బుమరాంగ్ అవుతుంది. రానున్నటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా కొంత బీఆర్ఎస్కి కొంత బుద్ధి చెప్పే అవకాశాలు కూడా ఈ ట్రోల్స్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.